Hello friends, welcome back to RR Digital GCP Data Engineer Training. And nenu mee Ramarao Gangavarapu. Ee roju ee session lo nenu meeku detailed ga oka column ki manam data type ni change cheyalante ela cheyalane dani gurinchi meeku detailed ga cheptanu. Okay, so ikkada meer observe chesthe manaki specific ga few columns unnai anamata. Okay, so department number ane column undi ikkada. Okay, so ee department number ane column ki మనం డేటా టైప్ని చేంజ్ చేయాలి, ఇంటీజర్ నుంచి ఫ్లోట్ అని చెప్పి. ఓకే, లేదా వేరే డేటా టైపు చేంజ్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్లో మనం క్వరీ ఎలా రాయాలి? ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనం క్వరీ ఎలా రాయాలంటే ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, సో డేటా సెట్ నేమ్ డాట్ టేబుల్ నేమ్, సో ఎంపీ ఐఫన్ డేట్ ఐఫన్ పార్ట్, దెన్ ఆల్టర్ కాల్యుమెన్. ఓకే, సో ఏ కాలంకి మనం డేటా టైప్ చేంజ్ చేయాలి? ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనం డిఈపిటీ నెంబర్ అనే కాలంకి, సో డిఈపిటీ నెంబర్ సెట్ డేటా టైప్ ఫ్లోట్ 64, సో ఫ్లోట్ అనే డేటా టైప్ని సెట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం రన్ బటన్ క్లిక్ చేయాలి. సో సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. ది స్టేట్మెంట్ ఆల్టర్ ద టేబుల్ నేమ్ ఈఎంపీ ఐఫన్ డేట్ ఐఫన్ పార్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేద్దాము. గో టు టేబుల్, సో రీఫ్రెష్, సో డిఈపిటీ నెంబర్కి డేటా టైప్ అనేది సక్సెస్ఫుల్గా చేంజ్ అయింది, ఇంటీజర్ నుంచి ఫ్లోట్ అనేది. సో ఇలా మనం ఈ క్వరీని, ఈ సింటాక్స్ యూజ్ చేసి ఏ కాలంకైనా డేటా టైప్ని చేంజ్ చేయాలనుకుంటే మనం చేంజ్ చేయవచ్చు అనమాట బిగ్ క్వరీలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.